హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ప్రైజ్ లాడండి. ఈరోజు దేవుని వాగ్దానము కదండి, ప్రతి ఉదయము దేవుడు మీతో మాట్లాడుతూ బలపరుస్తూ స్థిరపరుస్తున్న మన దేవుడిని, దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుందామండి. మరి ప్రతి ఒక్కరూ మరి వాగ్దానాన్ని ఎత్తిపెట్టుకొని ప్రార్థించినప్పుడు దేవుడు మీ కుటుంబంలో, మీ జీవితంలో గొప్ప మేలును జరిగిస్తారు. కాబట్టి ఇంటి నుంచి మీరు బయటకు వెళ్లే ముందు ప్రార్థించుకొని వాగ్దానాన్ని విని కదండి, వాగ్దానాన్ని చదువుకొని వెళ్ళినప్పుడు దేవుడు తన హస్తాన్ని పట్టుకొని మిమ్మల్ని నడిపిస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి మీరు షేర్ చేయండి, మీ బంధువులకి, మీ స్నేహితులకి, మరి ప్రతి ఒక్కరికి షేర్ చేయడం వల్ల ఈ వాగ్దానం పట్టి దేవుడు వారు ఎంతగానో దీవించి ఆశీర్వదిస్తారు. ప్రార్థించుకుందామండి. వాగ్దానం కొరకు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని స్తోత్రం. పరిశుద్ధుడా యేసుప్రభా, అబ్రహాము ఇస్సాకు యాకోబుల గొప్ప దేవా, నీకు వందనాలు యేసయ్యా. నైనా ప్రతిదినం వాగ్దానం ద్వారా మాట్లాడుతున్న దేవుడు యేసుప్రభ, మరి ప్రతి ఒక్కరిని బలపరిచి స్థిరపరిచి నీ పరిశుద్ధాత్మ కార్యం ఇక్కడ జరిగించమని యేసు నామంలో అర్చనా తండ్రి, ఆమేన్, హల్లెలూయా. మరి ఈరోజు దేవుని వాగ్దానం మొదటి కొరింథీయులు 1:8 అండి. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. హల్లెలూయా కదండి. దేవుడు ఇక్కడ ఏమని సెలవిస్తుందంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు కదండి మన అందరికీ ప్రభువు కదండి, మనకు ఆదరణకర్త కదండి, మన శ్రమల నుంచి విడిపించే దేవుడు, ప్రతి సమస్య నుంచి విడిపించే దేవుడు, నీకు సహాయము చేసే దేవుడు, నిన్ను దీవించే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నీ సమస్యలన్నిటి నుంచి విడిపించే దేవుడు కదండి. మరి నీకు సంతోషాన్ని అనుగ్రహించే దేవుడు, నీ శ్రమ నుంచి విడిపించే దేవుడు, నీకు సంతోషము ఇచ్చే దేవుడు మన దేవుడు కదండి. మరి దేవుడు ఏమంటున్నాడు, క్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మను స్థిరపరచును. హల్లెలూయా కదండి. దేవుని రాకడ వరకు మీరు ఎలాంటి వారంట తెలుసా అండి, మంచి వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎటువంటి నిందలు అనుభవించకుండా, ఎటువంటి నిందలు వచ్చినా ఆ నిందల నుంచి తప్పించుకునేటట్టు, ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమల నుంచి తప్పించుకునేటట్టు ఆయన రాకడ వరకు, మరి ఎన్ని బాధలు వచ్చినా ఆయన రాకడ వరకు కదండి, మరి దేవుడు వచ్చే వరకు కదండి, అంతము వరకు మీరు స్థిరముగా ఉండాలని ఏం చేస్తున్నాండి దేవుడు కోరుకుంటుండు కదండి. మిమ్మల్ని స్థిరపరచాలని దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయనలో ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆయనతో సహవాసం చేయాలని కోరుకుంటా ఉన్నాడండి. ఆయనతో పాటు ఉండాలని దేవుడు ఎంతగానో మన పట్ల ఆలోచిస్తూ ఉన్నాడు కదండి. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే లైవ్ చూస్తున్నాండి, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కదండి. దేవుడిలో మనం ఉండాలంట, దేవుడు మీకు తోడుగా ఉండాలంటే మీరు దేవుని దగ్గరకు ఉంటే దేవుడు మిమ్మల్ని స్థిరంగా ఉంచుతాడంట. ఎటువంటి శ్రమలు రాని, ఎటువంటి బాధలు రాని, ఎటువంటి కష్టం రాని, ఏ నిందలు రాని, ఎటువంటి అపరాధములు జరిగినా కూడా అపరాధముల నుంచి దేవుడు విడిపించే దేవుడు, మన శ్రమ నుంచి విడిపించే దేవుడు, వాటిలో స్థిరపరిచే దేవుడు అండి. వాటి నుంచి విడిపించి నిన్ను విశ్వాసంలో స్థిరపరిచే దేవుడు, అంతము వరకు నేను నమ్మకంగా ఉంచే దేవుడు అండి. ఆయనతో పాటు ఉంటే దేవుడు నీకు అనేక మేలులు చేస్తూ ఉంటాడు, అనేక ఆశ్చర్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు, అనేక అద్భుతాలు దేవుడు నీ పట్ల చేయాలని కోరుకుంటా ఉన్నాడు. కానీ మనమైతే ఏం చేస్తామండి, దూరంకి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఈరోజు నిన్ను ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతుండే ఈరోజు, మరి ఏది ఏ సమస్య కోసమైతే నువ్వు బాధపడతా ఉన్నావో, దేనికోసమైతే నువ్వు చింతిస్తానో, వేటి కోసం దేవుడు నువ్వు అడుగుతా ఉన్నావో తెలియదు, కానీ దేవుడు ఈరోజు నిన్ను దీవించబోతుండు, నిన్ను స్థిరపరచబోతుండు, ఆయనలో నిన్ను అంతము వరకు ఆయన తోడుగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ లైఫ్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని, మీ భర్తని, మీ భార్యని కదండి, నీ కుటుంబాన్ని, నీ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరిని దేవునికి అప్పచెప్పండి కదండి. దేవా నువ్వే మా తోడుగా ఉండు యేసయ్యా, మేము నీకు నమ్మదగిన వారిగా ఉండాలి, మమ్మల్ని స్థిరపరచు దేవా, నువ్వు సహాయం చేయండి యేసుప్రభ, నీకు నువ్వు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి. ప్రతి ఉదయకాల సమయం ఉదయం నుంచి మొదలుకొని మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే వరకు, పడుకునే వరకు, లేచే వరకు, ప్రతి దాంట్లో యేసయ్యా మీరు తోడుగా ఉండండి యేసుప్రభ. నన్ను వెన్నంటుండి నడిపించని దేవుని అడిగినప్పుడు దేవుని హస్తాన్ని పట్టుకొని నడిపిస్తాడండి. దేవుడి వాగ్దానం దీవించి ఆశ్రయించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్ర పరిశుద్ధుడా యేసుప్రభ, ఎంతమంది వాగ్దానాన్ని చూస్తున్నారు. ప్రతి కుటుంబం దీవింపబడునుగాక, ఆశీర్దింపబడునుగాక, వారికి ఉన్న ప్రతి కష్టము పోనుగాక, వారికి ఉన్న ప్రతి బంధకాల నుంచి విడుదల పొందునుగాక. యేసయ్యా మీరు కార్యాలు జరిగించండి, అద్భుతం జరిగించండి, ఆశ్చర్యకరుడ అద్భుతకరుడ నీకు వందన యేసయ్యా. నిత్యుడు తండ్రి, సమాధానకర్త యేసుప్రభ, సైన్యములకు అధిపతి నీకు స్తోత్రం యేసయ్యా. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వించండి, ప్రతి సమస్య నుంచి విడిపించండి, ప్రతి బంధకాల నుంచి విడిపించండి యేసయ్యా. నా దేవానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను యేసుప్రభ. కృపగల దేవ, జాలిగల దేవ, కనికరం గల మహాదేవుడు యేసయ్యా, అత్యున్నత సింహాసనం మీద ఆసనికి స్తోత్రములు రాజా. ప్రతి సమస్య నుంచి, ప్రతి ఫైనాన్స్ ప్రాబ్లం నుంచి, ప్రతి బలహీనత నుంచి కొట్టివేయండి యేసయ్యా. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని అనుగ్రహించండి. ప్రతి కుటుంబం దీవింపబడును గాక. ప్రతి కుటుంబం
ఆశీర్దింపబడునుగాక. వారికి ఎవరికి ఏ కష్టమ ఏ బాధ అయితుందో ప్రతి కష్టము ప్రతి బాధ ప్రతి వేదన నుంచి విడిపించండి యేసుప్రభ. మరి మీ సహాయము చేసి అద్భుతం జరిగించండి యేసుప్రభ. ఎంతమంది నాయన కుటుంబాలు శాంతి సమాధానం లేక జీవిస్తున్నారు, వారి కుటుంబంలో శాంతిని సమాధానాన్ని అనుగ్రహించండి. ఎంతమంది కుటుంబం లైఫ్ సెటిల్ కాక బాధపడుతున్నారో వారి కుటుంబం లైఫ్ సెటిల్ అవునుగాక యేసయ్యా. ప్రతి కుటుంబం దీవింపబడునుగాక, ప్రతి కుటుంబం ఆశీర్దింపబడునుగాక. మ్యారేజ్గా మ్యారేజ్ కావాలి యేసుప్రభ, లైఫ్ సెటిల్ సెటిల్ కావాలి యేసయ్య. గర్భఫలం గర్భఫలం దయచేయండి. భార్య భర్తలు మా సమస్యలు ఉన్న వారిని విడిపించండి యేసయ్య, శాంతి సమాధానం అనుగ్రహించండి. బర్త్డేస్ మ్యారేజ్ డే జరుపుకున్న వారు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా వారిని దీవించండి యేసయ్య. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళు బలపరిచి స్థిరపరిచి మీరు కార్యం చేసి అద్భుతం జరిగించమని నజరైన యేసుక్రీస్తు నామములో అర్చినాను తండ్రి. ఆమెన్, హల్లెలూయా. ప్రతి ఒక్క గాడ్ బ్లెస్ యు అండి. ప్రైజ్ ద లార్డ్.